మా ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ఛానల్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి, వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఫ్రెండ్స్, మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెషయిత పెన్షన్ లబ్ధిదారులకు అయితే ఊహించని షాక్ ఇచ్చారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు. ఆ షాక్ ఏంటి అన్నది వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి, బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి, కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వివరాలకు వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు వీడియో చూసి లైక్ చేస్తే మా వీడియో యూట్యూబ్లో కనిపిస్తూ ఉంటుంది, చాలామందికి వెళ్తుంది, చాలామంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యూట్యూబ్ పంపించడం జరుగుతుంది. ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ప్రతి వీడియోలోనూ ఇదే సుత్తి చెప్తుంది అనుకోకండి, దయచేసి లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే తెలంగాణ ప్రభుత్వం పెన్షన్లు పెంచుతున్నారు. 6 గ్యారంటీలో భాగంగా వితంతువులు వృద్ధులకు ఇచ్చే పెన్షన్లు 4000 రూపాయలు అయితే దాన్ని 4000 రూపాయలకు పెంచుతున్నారు. వికలాంగులకు 6000 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు వచ్చిన తాజా అప్డేట్ చూసుకున్నట్లయితే ముందుగా వృద్ధులకు పెంచి తర్వాత వికలాంగులకు ఇచ్చే యోచనలు అయితే ఉంది మన ప్రభుత్వం. అంటే ఇప్పుడు వృద్ధులు వితంతువులు బీడీ కార్మికులు ఇలా 15 రకాల పింఛన్లు తీసుకునే వారు ఉన్నారు కదా వికలాంగులు కాక, అలాంటి వారి అందరికీ ఒకేసారి పెంచకుండా మెల్లిమెల్లిగా పెంచుతూ ఉన్నారు. ఎందుకంటే ప్రభుత్వం దగ్గర సరిపడా నిధులు లేవు కనుక. సో ఇచ్చిన గ్యారంటీలను అమలు చేయాలి కాబట్టి ఉగాది కంటే ముందుగానే పెంచిన ఆసరా పెన్షన్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. ముందుగా వితంతువులు వృద్ధులు ఇలా బీడీ కార్మికులు టేకే కార్మికులు వేళ 15 రకాల పెన్షన్లు ఎవరైతే ఉన్నారో వారికి ఇప్పుడు ఇచ్చే 2016లను తర్వాత 2500 లేదా 2516 ఇవ్వడం జరుగుతుంది. ఇక తర్వాత వికలాంగులకు వచ్చేసి మరో 2-3 నెలల తర్వాత లేదా బడ్జెట్లో ఆమోదం తెలిపాక వారికి 4500 లేదా 4516 ఇలా ఇవ్వడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది.